ఇప్పటి వరకు నార్మల్గా మాట్లాడిన తేజు అమర్ గురించి చెప్పగానే ఐస్లో ఒక హ్యాపీ టీయర్స్ కనిపిస్తున్నాయి, ఎక్కువ బ్లెష్ అవుతుంది ఫేస్, కానీ బాగా మిస్ అవుతున్నట్టుంది కదా మ్యారేజ్ అయిన తర్వాత. అది ఇన్ని రోజులు ఫస్ట్ టైమా ఇలా? అవును. ఓకే, సో అమర్ ఉన్నప్పుడు, అమర్ కొంచెం దూరంగా ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉండింది? అంటే మా ఇప్పుడు షూటింగ్స్ టైంలో కూడా నేను కొన్నిసార్లు చెన్నైలో ఉన్నప్పుడు 1-1 వీక్ ఒక్కొక్కసారి మనం దూరంగానే ఉంటాం, కానీ ఒక ఫోన్ కాల్ అనేది అయితే ఉంటుంది డెఫినెట్గా. వీడియో కాల్స్ కానీ ఫోన్ కానీ, అంటే అప్పటికప్పుడు ఫోన్లో కానీ ఏదో మాట్లాడుకుంటూనే ఉంటాము. కానీ ఇప్పుడు ఏదైనా నేను లో ఫీల్ అయినా లేకపోతే ఏదైనా ఉన్నా చెప్పుకోవాలన్నా పర్సన్ లేదు డెఫినెట్గా. అది కొంచెం చాలా మిస్ అవుతుంటుంది. అంటే ఇప్పుడు కూడా బయటకు వచ్చిన తర్వాత ఇన్ని మాట్లాడాలి అని ఉంటుంది, కానీ నాకు తెలిసినంత వరకు అన్నీ మర్చిపోతానేమో. మాటలు రావు తర్వాత తర్వాత, ఎప్పుడైనా ఫ్యూచర్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుర్తొస్తుందేమో, కానీ రావు. నేను అలాగే అనుకున్నాను, అమర్కి ఇన్ని మాట్లాడాలి, ఇన్ని చెప్పాలి, ఇన్ని అడగాలని వెళ్ళాను లోపలికి. ఏం మాట్లాడలే, ఏం అడగలే, కొద్దిగానే చెప్పా, ఎక్కువ ఏం చెప్పలే, కొద్దిగానే చెప్పేసి బాడుతున్నావు ఇలాగే ఆడు, ఇవే చెప్పొచ్చు, స్ట్రాంగ్గా ఉండు, ఇట్లాగే చెప్పొచ్చాను. అంటే ఎక్కువ లవ్ చూపించినట్టు కనిపించింది, బట్ ఆ లవ్ ఎక్కువడం వల్ల ఏం మాటలు రాలేదేమో మేబీ. అండ్ బేసికల్గా అమర్ కూడా బయట ఏం జరుగుతుంది అంటే, బయట ఇన్ ద సెన్స్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిగ్ బాస్, ఫోన్ తీసుకున్నావా, నా కార్ ఎలా ఉంది, నీ షూటింగ్ ఎలా జరుగుతుంది, నువ్వు చెన్నైది ఉందా ఇంకా, ఇవే మాటలు ఇన్ రిటర్న్ అనమాట. సో ఒక ప్రపంచంలో నుంచి ఇంకొక ప్రపంచంలోకి వెళ్ళిన ఫీల్. అమర్కి కూడా అప్పుడు ఏమైందంటే, ఆల్ ఆఫ్ అ సడన్ నేను అన్ని రోజుల తర్వాత కలిశాను కదా, ఈవెన్ హీఈస్ వెరీ ఎక్సైటెడ్ టు షేర్. ఓకే, అంటే నాకు అది చెప్పుకోవాలి, ఇది చెప్పుకోవాలని ఈజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ అమర్ చెప్పుకోవాలి, విను 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 అని చెప్పి కొన్ని కొన్నిసార్లు అమర్ చెప్పుకోవాల్సిందని నా దగ్గర చెప్పుకుంటున్నారు. ఓకే, సో అలా జరిగిందనమాట.